Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కాపుల కోసం కొత్త పార్టీ పవన్ పార్టీకి పోటీ అయినా కాపు సామాజిక వర్గం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ తొందరలోనే ఏర్పాటు కాబోతుంది. వచ్చే ఏడాదిలో అంటే సంక్రాంతి పండుగ ప్రాంతంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ఒక షేప్ తయారవ్వచ్చు. కాపుల కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టేందుకు ఇప్పటికే కొందరు ప్రముఖులు సమావేశాలు అయిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తమిళనాడు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు, లాయర్ అరేటి ప్రకాష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మీటింగులు జరిగాయి. ఈ సమావేశాలకు సంధానకర్తగా రాజ్యసభ మాజీ ఎంపీ మింటే పద్మనాభం అల్లుడు లాయర్ అరేటి ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. ఈ సామాజిక వర్గంలోని ప్రముఖులతో ప్రకాశే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణతో కూడా భేటీ జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇతర పార్టీల్లో చేరి టికెట్ల కోసం కాపులు నానా అవస్థలు పడే బదులు అచ్చంగా కాపుల కోసమే సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ప్రముఖులంతా కలుస్తున్నారు. పార్టీ పెట్టేది కాపులే అయినా కాపుల కోసమే అయినా అవసరమైన చోట ఇతర సామాజిక వర్గాల్లోని ప్రముఖులకు కూడా టికెట్లు ఇచ్చే విషయాన్ని సమావేశంలో ఆలోచిస్తున్నారు. సామాజిక వర్గంలోని ప్రముఖులంతా అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఒక పార్టీ పెట్టడమే బాగుంటుందని తీర్మానించారు. బహుశా వచ్చే ఏడాదిలోనే పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అలాగే పార్టీ నాయకత్వ బాధ్యతలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంటాకు విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో యాక్సెప్ట్నెస్ ఎక్కువగా ఉన్నది ప్రముఖులు ఆలోచన. పైగా అందరికన్నా ఆర్థిక అంగబలాలలో గంటా చాలా గట్టి స్థితిలో ఉన్నారు. అందుకని కొత్తగా ఏర్పాటు అవ్వబోయే పార్టీకి గంటాయే నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండుగలోగా ప్రాంతాల వారీగా కొన్ని సమావేశాలు నిర్వహించే ఆలోచన జరుగుతోంది. ఒకసారి పార్టీ ఏర్పాటైతే తర్వాత పార్టీలో చేరబోయే నేతలు ప్రముఖుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటవ్వబోయే పార్టీ జనసేనకు పోటీయా కాదా అన్న విషయం సంక్రాంతి తర్వాత కానీ తెలియదు.